పదేళ్ల క్రితం కావేరితో పాటు ఆస్తులన్నీ పోయినా ఈ ఒక్క ఇల్లు మిగిలింది. ఈ ఇల్లు కావేరి పేరుతో ఉన్నా అది చచ్చిపోయింది కదా. ఇంక ఈ ఇల్లు మన సొంతిల్లే అన్నట్టుగా పదేళ్లుగా అనుభవిస్తున్నాం. సడన్గా చిన్ని అనే బాంబొచ్చి ఇంటి మీద పడింది. చిన్ని ఇంట్లో కాలు పెట్టాకే కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి కష్టాలు రావడంతో పాటు ఎప్పుడూ నా మీద చెయ్యి కూడా ఎత్తని ఆయన ఏకంగా నా చెంప పగలగొట్టాడు. చిన్ని ఈ కొంపలో కాలు పెట్టిన దగ్గర్నుండి ఎన్ని అరిష్టాలు జరిగాయి. అందుకే అంటారేమో గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని. ఇప్పుడు ఆ తల్లి కూడా ఇక్కడికి తయారవుతుంది. మేనకోడలు ఇంట్లోకి రాగానే నేనంటే లెక్క లేకుండా పోయిందాయనికి. మాట అనడానికి కూడా భయపడేవాడు, కొట్టాడు. ఇప్పుడు చెల్లి కూడా వచ్చి కూర్చుంది అంటే నన్ను ఎలా చూస్తాడో, ఏం చేస్తాడో, ఈ గండం నుండి ఎలా బయటపడాలి? ఆ బాలరాజు గారి మాటలు నమ్మి కావేరి విషయం నేను లైట్ తీసుకున్నాను. కావేరి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కావేరి చచ్చిపోయిందనుకున్నారు కాబట్టి కావేరి పెరోల్కి ట్రై చేస్తారన్న ఆలోచనే రాలేదు. కాంచన నన్ను వెతుక్కుంటూ వచ్చేంతవరకు అసలు కావేరి గురించి ఆలోచించలేదు. తెలుసుకోవాలి, దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలి. దీని వెనుక మొత్తం కథ ఎవరు నడిపిస్తున్నారనేది తెలుసుకోవాలి. ఆ కథకు ముగింపు పలకాలే. ఏమైంది? మీరు కంగారు పడకండి సార్. కావేరికి పెరోలు రాలేదు. ఆ కావేరికి పెరోలు రాలేదు కదా? లేదు సార్, ప్రస్తుతానికి రాలేదు. ప్రస్తుతానికి రాలేదంటే ఆ తర్వాత వస్తుందంటావా? లేదు సార్, కేసు 2:00కి వాయిదా వేశారు జడ్జి గారు. కావేరికి పెరోలు ఇవ్వడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది నేను గట్టిగా వాదించాను. నా వాదంతో జడ్జి గారు ఆలోచనలో పడ్డారు. అందుకే కేసు వాయిదా వేశారు. 2:00కి జడ్జిమెంట్ వస్తుంది. గ్యారంటీగా కావేరికి పెరోల్ రాదు. ఓకే, నేను 2:00 లోపలే హైదరాబాద్ వచ్చేస్తాను. మీరు రాకపోయినా పర్వాలేదు సార్, నేను ఫోన్ చేసి మీ గుడ్ న్యూస్ చెప్తాను కదా 2:00 తర్వాత. నో, రావాలి. నేను రావాలి, కావేరిని చూడాలి. కావేరి వెనకెవరున్నారో చూడాలి, వాళ్ల సంగతి చూడాలి. ఇంతకీ కావేరికి పెరోల్ అప్లై చేసిన లాయర్ పేరేంటి? అతని పేరు హరిశ్చంద్రప్రసాద్ అంట సార్. వాడు హరిశ్చంద్రుడైతే అన్ని నిజాలు చెప్తాడా? నిజాన్ని బయటికి తీసుకొస్తాడా? ఆ కావేరిని బయటికి తీసుకొస్తాడా? వచ్చి వాడి అంతు చూస్తాను. అతనేమి పేరు ప్రఖ్యాతులైన లాయర్ కాదు సార్. దొరక్క దొరక్క ఏదో ఒక కేసు దొరికింది కదా అని ఎగురుకుంటూ వచ్చిన ఒక కుర్ర లాయరు.